స్వాగతం ముందుగా వర్షాలు తగ్గిన వరదలోనే నానుతున్న వరి ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం చిన్నపాటి వర్షానికే నగరాల్లోని రోడ్లు జలమయం వరద నిరిపోయే మార్గం లేక జనం అవస్థలు వైకాపా పాలనలో పోలవరం పనులు రివర్స్ కాలయాపనతో ప్రశ్నార్థకంగా ప్రాజెక్టు మనుగడ కాలు జారిపడిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక పెరిగిందన్న యశోద ఆసుపత్రి వైద్యులు గాజానగరాన్ని నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ మమాస్ అధినేత యాహ్యా సినిన్వర్ చేరువలోకి బలగాలు మిగ్జామ్ తుపాను రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది రెండు రోజులుగా వర్షాలు కురవకపోయినా పొలాల్లో వరద మాత్రం తగ్గలేదు కోసిన వరి వేసిన కుప్పలు కోయాల్సిన పంటంతా నీటిలోనే నానుతోంది మిరప మినుము శనగ ప్రతి పంటలన్నీ వరద పాలవుతున్నాయి తమ కష్టమంతా వర్షార్పణమేనని రైతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు కోనసీమ జిల్లా అయినవిల్లి అంబాజీపేట మామిడి కుదురు పి గన్నవరం మండలంలో వరి పంట ఇంకా ముంపునీటిలోనే ఉంది పలు ప్రాంతాల్లో మోకాలు లోతులో నానుతోంది అయినవిల్లి మండలంలో ఇప్పటి వరకు కేవలం ఇరవై శాతం మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి మిగిలిన ఎనభై శాతం వరిచేలు నీటిలోనే నానుతున్నాయి రోజుల తరబడి నీటిలో మగ్గిపోవడంతో గింజ కూడా దక్కదని రైతులు దిగులు చెందుతున్నారు రాజోలు కొత్తపేట అమలాపురం ముమ్మడివరం రామచంద్రపురం నియోజకవర్గాల్లో మునిగిన పంట మొలకెత్తుతోంది కాకినాడ జిల్లాలోని కాకినాడ గ్రామీణం పిఠాపురం పెద్దాపురం జగ్గంపేట ప్రత్తిపాడు తుని నియోజకవర్గంలో నీట మునిగిన పంట ఏ మాత్రం పనికిరాదని రైతులు వాపోతున్నారు నాలుగు రోజులు ఎకరాల వర్షాల వల్ల నా పంట అంతా నాశనం అయిపోయింది ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్న కోవిలికి నేను ఈ నా ధాన్యం మొత్తం తడిసిపోయింది మొలకలు వచ్చేసి నాకు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేలు పెట్టుబడి అయింది ఈ వచ్చి ఈ డబ్బులు కూడా వస్తాయో లేదో తెలియదు నాకు నాలుగు ఎకరాలు ఊడిసానండి అసలు కర్ర కూడా కొయలేదండి కర్ర కూడా కొయలేదండి నాకేమో లేదండి ఇది గొట్టిలోప్పుడు ఎలా తిరుగుతున్నాను అండి నేను పదిహేను ఎకరాల పొలం ఊడ్చాను ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి ఇప్పుడు ఈ అకాల వలస తుపానికి మొత్తం నీటి మునిగిపోయండి వరి పని చేయకుండా పోయిందండి పైకి కనిపించి ఎన్నులు కూడా మొక్కలు వచ్చేస్తున్నాయండి కోస పరిస్థితి లేదండి ధాన్యం కూడా ఏమి ఎల్లి పరిస్థితి అయితే లేదండి అసలు మిషన్లే నడవండి సేల్ని అసలు ముందు కోసేవండి నాలుగు ఎకరాల గుట్టు మీద చేసాము ఈ వాతావరణం వల్ల మొలకలు వచ్చేసినాయి నేనే కాదు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి ఎక్కి పెట్టుబడి వచ్చి బాగా పడినాయి కానీ సుఖం లేదండి మీకు ఇలా నాశనం అయిపోయామండి గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట ఇప్పటికీ వరద ముంపులోనే ఉంది వరి మిరప మినుము శనగ వేసిన పొలాలు చెరువులుగా కనిపిస్తున్నాయి వరి మిరప పంటలకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు వరి కుళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిరప పొలాలను పూర్తిగా వరద నీరు ముంచెత్తడంతో కాపుకొచ్చిన పంట నేలపాలైందని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు దీనికి మిరపలకి లక్ష లక్షణాలు అయినాయి పత్తికి రెండు లక్షలైనవి మళ్ళీ శనగ వాటికి యాభై వేలు కాడికి అయినాయండి మిర్చిలో ఒక కూడా కోసే పని లేదు బొరకెత్తిపోయింది అని అంత ఇది పాతికేలు రూపాయలండి ఎకరానికి శనగ వేసింది ఇరవై రూపాయలు మొత్తం ఇప్పుడు ఐదు లక్షలు అయిందండి వచ్చేదేం లేదు దాంట్లో ఆ పత్తి గాలు ఒక ఇరవై ఏళ్ళు పాతి కేలు గడికి వస్తాయి ఖరీఫ్ లో నీళ్లు లేక ఇబ్బంది పడిన కొందరు రైతులు మినుము శనగ పంటలు వేశారు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు కౌలు చెల్లించి మరికొందరు సాగు చేశారు పంట మొత్తం నీటిలో మునగడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎకరాలు బాగా అరవై రోజుల పైరు పోత పింద కాయ ఎండుకాయ వచ్చింది అయితే ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి పెట్టామండి ఇరవై నుంచి పాతిక వేలు దాకా పాతిక వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ తుఫాను వల్ల ఇంకొక వారం పది రోజులు కాయలు కోసుకునేది మినిమి కోసి నూరుపిడి చేసుకునేవాళ్ళం అండి ఈ వల్ల మొలకన పచ్చికాయ అంతా మొలకలు వచ్చినాయండి పొట్ల పగిలి ఎండికాయ మొలకలు వచ్చినాయండి ఈ భారీ వర్షం వల్ల ఎగరానికి యాభై వేలు అరవై వేలు అండి మాకు అలాగే శనగేశామండి ఇరవై ఐదు రోజులు అంతకు ముందు అంతకుముందు ఒకలేస్తే ఇట్లా చెడు జల్లు పోయిందండి మళ్ళీ ఇప్పుడు వరుపుగా ఉందని వేసామండి వేసి ఇరవై ఐదు రోజులు వేసిందండి ఈ ఈ తుఫాను వల్ల ఈ శనగ నెల రోజుల శనగ మునిగి పాడైపోయిందండి శుభ్రంగా సచిపోయింది ప్రకాశం జిల్లా తాళ్లూరు గంగవరం నాగంపట్ల పాలెంలో వర్షాలకు వరి పంట దెబ్బతింది నీళ్ళలో నానుతూ రైతుల కంట కన్నీరు తెప్పిస్తుంది నగరాలు మానవ ప్రగతికి చిహ్నాలు అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి యువత ఉపాధికి ఊతమిస్తాయి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తాయి అందుకే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నగరాల ప్రగతికి ప్రాధాన్యమిచ్చారు ముఖ్యంగా వరద నీటిపారుదల వ్యవస్థల బలోపేతానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించి రెండు మూడు వందల కిలోమీటర్ల పొడవున కొత్తగా కాలువలను నిర్మించారు మరో మూడు వేల తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టుల పనుల్ని ప్రారంభించారు అవన్నీ పూర్తయి ఉంటే వరదలు తుపానులు వచ్చినప్పుడు జరిగే నష్టం చాలా వరకు తగ్గేది వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేప హయాంలో మొదలైన పనులపై నిర్లక్ష్యం ప్రదర్శించింది కిలోమీటర్ల కాలువల పరులనే పూర్తి చేసింది ఫలితంగా వర్షాలు వచ్చినప్పుడల్లా నగరాలు నీట మునుగుతున్నాయి తాజాగా మిగ్జాం కారణంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు శాపంగా మారింది విశాఖ విజయవాడ గుంటూరు నెల్లూరు ఒంగోలు కడప తిరుపతి అనంతపురం అనే తేడా లేకుండా నగరాలన్నీ ఓ మోస్తరు వర్షాలకే అల్లాడుతున్నాయి అయినా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయినా నగరాల్లో వరద నీరు మురుగునీటి పారుదల వ్యవస్థల్ని మెరుగుపరిచేందుకు చేసిందేమీ లేదు గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టుల్ని పూర్తిగా గాలికొదిలేసింది వాటిని పూర్తి చేస్తే ఆ ప్రభుత్వానికే పేరు వస్తుందన్న అక్కస్తో పక్కన పెట్టేసింది నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై మంత్రులు సీరియస్ గా సమీక్షించిన లేవు. ముఖ్యమంత్రి సంగతి సరే సరి విజయవాడలో ఓ మోస్తరు వర్షం ఎప్పుడు కురిసినా పటమట మొఘల్ రాజపురం బెంజ్ సర్కిల్ వంటి కీలక కూడళ్లు జాతీయ రహదారికి ఇరువైపులో ఉన్న కాలనీలు వన్ టౌన్ ప్రాంతంలోని వీధులన్నీ నీట మునుగుతున్నాయి సమస్య పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అప్పటి కేంద్ర మంత్రి నాయుడు నాలుగు వందల అరవై ఒక కోట్ల రూపాయలు మంజూరు చేయగా రెండు వేల పదిహేడు ఏప్రిల్లోనే వాననీటి పారుదల ప్రాజెక్టు పనులు చేపట్టారు పనులు జరుగుతుండగానే వైకపా అధికారంలోకి వచ్చింది కొన్నాళ్ల పాటు పనులు కొనసాగించారు సంస్థను తప్పించారు వరకు లేదు ప్రజలు దీని గురించి బయటికి రాలేకపోతున్నారు పోతున్నారు వ్యాపారాలు ఏమలేవన్నీ కాలువలు కరెక్ట్ గా ఉంటే వెంటనే వెళ్ళిపోతాయి కాలువలు ఏమో మొత్తం మూసిస్తారు కాలువలన్నీ మూసిరు మనకి ఇంకేముంటది అన్ని రోడ్ల ఏమన్నాయి ఇక వాటర్ అంతా వాటర్ రోడ్ల నిండా ఉండటం మూలన డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే నీళ్ళు వెంటనే వెళ్ళిపోతాయి ఈ చిన్నదానికే ఎలా ఉందంటే ఇంకా పెద్దదొత్తి అసలు బయటకే రాలేరు గుంటూరులో భారీ వర్షం కురిస్తే చాలు అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనుల్ని అరకొరగా చేసి వదిలేయడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి నగరంలో భూగర్భ మురుగు కాలువల ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి నాయుడు ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు మొత్తం ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలతో రెండు వేల పదిహేడులో పనులు ప్రారంభించి యాభై శాతం పనులు పూర్తి చేశారు సుమారు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు వెచ్చించారు పాత బిల్లులు ఇవ్వలేదు వైకపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అటకెక్కించింది పైపులు వేయడానికి తవ్వేసిన రోడ్లను చాలా చోట్ల పునరుద్ధరించలేదు పలు ప్రాంతాల్లో మోకాలోతు గుంతలు పడ్డాయి నెల్లూరులో కురిసిన వర్షపు నీరంతా సర్వేపల్లి కాలువలోకి వెళ్లేలా నిర్మించిన అనేక కాలువలు ఆక్రమణకు గురవడంతో ఎప్పుడు వర్షం పడినా నగరం నీట మునుగుతోంది తెదేపా ప్రభుత్వం ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించింది నాలుగు వందల ఇరవై కిలోమీటర్లకు సుమారు మూడు వందల తొంభై కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి బైకప్ప అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించక గుత్తేదారులు పనులు ఆపేశారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బైకపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెండున్నర పాటు మంత్రిగా ఉన్న నగరాన్ని ముంపు సమస్య నుంచి బయటపడేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు తాజాగా ధాటికి నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వంటి ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి పోయేదాన్ని రాకపోక లేకుండా కారణం కారణం ఎవరు ప్రభుత్వం బాధ్యత వహించాలి మేము చాలా రోజులు చెప్తూనే ఉన్నాం అయ్యా ఈ వర్షాలు వస్తే గతంలో కూడా ఇదే విధంగా ఈ అండర్ బ్రిడ్జిల దగ్గర ముత్తుకూరు అండర్ బ్రిడ్జి మాగుంటలేవు అండర్ బ్రిడ్జి తర్వాత ఆత్మకూరు అండర్ బ్రిడ్జి ప్రతి చోట కాలువలన్నీ నిండిపోయి ఉన్నాయి ఈ యొక్క రాకపో ఇబ్బంది కలుగుతుంది దీనికి ఏదైనా ప్రత్యాయం చూడండి అని ప్రతిసారి చెప్తానున్నాం ఈరోజు నెల్లూరులో దాదాపుగా ఏడు ప్రధాన కాలువలు ఉంటే అన్ని కాలువలు కూడా ఆక్రమణకు గురై ఉన్నాయి ఎక్కడ చూసినా ఆక్రమణలే తర్వాత ఒక ఆక్రమణ జరగలేదంటే అక్కడ పూడికలు తీయలేదు మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకొని లేదు పూర్తిగా అస్తవ్యస్తంగా అయితే పన్నులు మాత్రము బ్రహ్మాండంగా వేస్తున్నారు సొంత జిల్లా పైన ముఖ్యమంత్రికి లేదు కడపలో చిరుకు కురిస్తే జనం వనికిపోతున్నారు నాయకులు వారి అనుచర గణం నగరం చుట్టూ ఉన్న చెరువుల్ని అలుగుల్ని వంకల్ని వాగుల్ని యథేచ్ఛగా ఆక్రమించేయడంతో చిన్న వర్షానికే కడప జలమయమవుతోంది ఒకప్పుడు బుగ్గ వంక మాత్రమే నగరానికి ప్రమాదకరంగా ఉండేది ఇప్పుడు ప్రతి వంక చివరకు మురుగు కాలువ అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి నగరంలో వరద కాలువల నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయించారు ఐదు వందల కోట్ల రూపాయల అవసరమవుతుందని అంచనా వేశారు అది ముందుకు ఈ ఏడాది జూలై పదిన కడప వెళ్లిన సీఎం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కానీ ఇప్పటి అంగుళం అంగులం కూడా ముందుకు కదల్లేదు ఒక సందర్భంలో ఆక్రమణల తొలగింపు అంటూ హడావిడి చేశారు పేదలు అధికంగా నివసించే ప్రకాష్ నగర్ వరద కాలనీ తిలక్నగర్ వంటి చోట్ల ఇల్లు పడగొట్టారు ఎన్జీఓ కాలనీ అప్సరా థియేటర్ అంబేద్కర్ కూడలి వైజంక్షన్ వంటి చోట్ల పలుకుబడి కలిగిన వ్యక్తుల భవనాల జోలికి పోలేదు పండగా ఓట్లకే పనికి వచ్చేది ఈ మనుషులు ఓట్లకు తప్ప ఏదానికి పనికిరాడుగుతారు ఓట్ల ఆధ్యాత్మిక క్షేత్రం పైన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం తల్లడిల్లింది తిరుపతి వరద ముంపు నివారణ ఇతర అభివృద్ధి పనులకు నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ నిధులు వస్తాయనుకున్న అధికారులు రెండు వందల అరవై ఏడు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేశారు ఇప్పటి వరకు ఏడు కోట్లకు మించి రాలేదు తో తిరుపతిలో భారీ వర్షాలు కురవకున్నా నగరం అతలాకుతలమైంది దేశంలోనే పురాతన మున్సిపాలిటీల్లో మచిలీపట్నం ఒకటి ఇది పద్దెనిమిది వందల అరవై ఆరులోనే పురపాలక సంఘంగా ఏర్పాటైంది మచిలీపట్నం భౌగోళికంగా సముద్ర మట్టానికి దిగువన ఉండడంతో మురుగునీటి పారుదల పెద్ద సమస్యగా మారింది ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో నిపుణుల సూచన మేరకు ఓపెన్ రెయిన్ల నిర్మాణం చేపట్టేందుకు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పథకం కింద ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేసింది గుత్తేదారు సంస్థ లాభసాటి పనుల వరకు చేసి మిగతా వాటిని మధ్యలోనే వదిలేయడం తో సమస్య మరింత జటిలమైంది అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు తెదేపా హయాంలో ఇరవై ఒక కోట్ల రూపాయలు కేటాయించారు నగర వ్యాప్తంగా ఎనభై ఆరు కిలోమీటర్ల మేర అంతర్గత డ్రైన్ల నిర్మాణం వాననీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు అవసరమైన చోట ఎత్తిపోతల పథకాలు అమలు చేసేందుకు మరో అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేసింది బైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి మచిలీపట్నంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు గతం టీడీపీ ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థ కోసం కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి డ్రైనేజీ వ్యవస్థ పూడిహీలు తీసి బాగు చేస్తుంటే ఇంతలో గవర్నమెంట్ మారటంతో ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా జరిగింది ఇంతలో మరి నాలుగున్నర సంవత్సరాలు అయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గతంలో ఇట్టారే వర్షంతో నిండిపోతే మోటార్లు పెట్టి తోడిచ్చేవాళ్ళు నీళ్లు గత టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు అసలు తోడేటం కూడా లేదు శాంతం గాలికి వదిలేశారు ఏలూరులో కొద్దిపాటి వర్షానికే రోడ్లు డ్రైన్లు ఏకమై పొంగుతాయి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంతో పాటు ప్రభుత్వాస్పత్రిని వరద నీరు చుట్టుముడుతున్నా నివారణ లేవు తెదేపా ప్రభుత్వం యూడీజీకి నిధులు కేటాయించి పనులు ప్రారంభించగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి తిరుపతి బాపట్ల జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు వరద ప్రాంతాల్లో సమావేశమవుతారు తుపాను ప్రభావంతో కలిగిన పంట నష్టాన్ని త్వరగా అంచనా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు తుపాను అనంతరం సహాయ చర్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రహదారులు విద్యుత్ తాగునీటి పునరుద్దరణ పంట నష్టాల అంచనా తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు తుపాను నష్టం పరిశీలనకు రాష్ట్రానికి బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు పంట పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు ప్రాథమిక అంచనా ప్రకారం లక్ష నలబై ఐదు ఏడు వందల తొంభై హెక్టార్లలో వరి ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఎనిమిది హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎస్ వివరించారు నష్టం వివరాల నమోదు పూర్తి కాగానే పంటల దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించి నూరు శాతం బీమా సౌకర్యం వర్తింపజేస్తామన్నారు తడిసిన రంగుమాల ధాన్యం సేకరణకు నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు సీఎస్ తెలిపారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు బాపట్ల జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు నేడు తెనాలి వేమూరు బాపట్ల నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలిస్తారు సత్తెనపల్లిలోని నందిపెలుగు నుంచి ప్రారంభమయ్యే యాత్ర అమృతలూరు నగరం కర్లపాలెం మండలాల్లో సాగనుంది రాత్రికి బాపట్లలో బస చేసి శనివారం పరుచూరు ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని తుపాను ప్రభావిత రైతులను చంద్రబాబు పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన ప్రకటించిన అనంతరం ఇప్పుడు మేల్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రైతాంగానికి తగినటువంటి నష్టం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేపు ఇదే విధానంలో నేను కూడా బయలుదేరానని చెప్పి ఇవాళ పోతా ఉన్నాడు ఇవాళ ఏది ఏమైనా ప్రజల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి అధికారం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఆయన రాక కోసం ఆయన చెప్పే మాటల కోసం స్వాంతను చేకూర్చే ఆయన వచనాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రావని జీవనాడి పోలవరం పనులు రివర్స్ గేర్ లో సాగుతున్నాయి రాష్ట్ర ప్రయోజనాల కన్నా అస్మదీయులకే జగన్ పెద్దపీట వేస్తున్నారు కేంద్రం హెచ్చరించిన వైకాపా సర్కార్ పట్టించుకోవడం లేదు తెలుగుదేశం హయాంలో దాదాపు పూర్తయిన ప్రాజెక్టును మరికొంత ముందుకు తీసుకెళ్తే తెలుగు ప్రజల కలర్ నెరవేరేది కానీ జగన్ అయిన వారికి పనులు కట్టబెట్టేందుకు రివర్స్ టెండరింగ్ పేరిట ప్రాజెక్టును రివర్స్ గేర్ లో నడిపారు ఫలితంగా కాలయాపనతో డయాఫ్రామాల్ దెబ్బతినడమే కాక ప్రాజెక్టు మనగడే ప్రశ్నార్థకంగా మారింది దశాబ్దాల నాటి కల పాతిక శాతం పనులు పూర్తి చేసి ఉంటే రాష్ట్రంలో ముప్పావు భాగం పచ్చని పైరలతో కలకలలాడేది మూడు ప్రాంతాలను సస్యశ్యామలం చేయగల జీవనాడి పోలవరంలో కాపర్ డ్యాం గ్యాపులు పూడ్చి స్పిల్వేలో మిగిలిన పనులు చేసి ఉంటే ఈపాటికి తెలుగు నేలపై గోదారమ్మ పరవళ్ళు తొక్కుతుండేది రాష్ట్రం దశాదిశా పూర్తిగా మారిపోయేది కాని తెలుగు ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన జగన్ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అస్మదీయ గుత్తేదారులకు పెద్దపీట వేశారు రివర్స్ టెండరింగ్ పేరిట కావాల్సిన వాళ్లకు ప్రాజెక్టు పనులు కట్టబెట్టారు జగన్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్రం మొత్తుకున్నా పట్టించుకోలేదు ఫలితంగా ప్రాజెక్టు పనులు అటకెక్కాయి కేంద్ర నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టులో అనిశ్చితికి డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి ప్రధాన డ్యాం ప్రాంతాల్లో అగాధాలు ఏర్పడడానికి కారణం మానవ వైఫల్యమే అంటూ చెప్పకనే ముఖ్యమంత్రి జగన్ పేరు చెప్పింది వేగంగా సాగుతున్న పోలవరం పనులను జగన్ అర్ధాంతరంగా ఆపేశారని రివర్స్ టెండర్ల పేరుతో దాన్నో ప్రహసనంలా మార్చారని కేంద్రం మండిపడింది ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారులను మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏంటంటూ కేంద్రమూ హెచ్చరించింది వివరణ కోరినా వైకాపా సర్కారు పట్టించుకోలేదు మొండిగా రివర్స్ టెండర్లు నిర్వహించింది కేవలం జగన్కు కావాల్సిన గుత్తేదారు సంస్థ మేఘా ఒకటే టెండర్ దాఖలు చేసింది వారికే పనులు ఇచ్చేసింది చివరకు కేంద్రం చెప్పినట్లే ప్రాజెక్టు పురోగతి పడకేసింది గుత్తేదారు మార్పు వల్ల విలువైన సమయం వృధా అయింది ఎగువ కాపర్ డ్యాం గ్యాప్లు పూడ్చకపోవడం దిగువ కాపర్ డ్యాం నిర్మించకపోవడంతో భారీ వరదలకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీ గోతులు ఏర్పడడంతో పనులు నిలిచిపోయాయి మానవ వైఫల్యమే దీనికి కారణమంటూ హైదరాబాద్ ఐఐటి నిపుణుల అధ్యయన కమిటీ తేల్చింది సకాలంలో ఎగువ కాపర్ డ్యాంలో గ్యాప్లను పూడ్చలేని అసమర్థతే ప్రాజెక్టు దెబ్బతినడానికి కారణమని తేల్చింది జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గైడ్ బండ్ సైతం కుంగిపోయింది నాణ్యత లేని నిర్మాణం ఆకృతులకు తగినట్లుగా నిర్మించకపోవడమే కారణమని కేంద్ర అధ్యయన కమిటీ తేల్చి చెప్పింది అదే తరహాలో చేపట్టిన గ్యాప్ వన్ ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైన అనుమానాలు వ్యక్తం చేసింది ఎగువ దిగువ కాపర్ డ్యాంల గ్యాప్లు సక్రమంగా నిర్మించి ఉండి ఉంటే ప్రధాన డ్యాం వైపు వరద నీరు ఉండేది కాదు వాటి సీపేజీ అంచనాలకు మించడంతో ప్రధాన డ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోయింది సీపేజీపై తాము ముందే హెచ్చరించినా రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర నిపుణులు తప్పుబట్టారు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎన్నో సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది ఎగువ దిగువ కాపర్ డ్యాంల సీపేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలి గైడ్ బైన్ మళ్లీ నిర్మించుకోవాలి గ్యాప్వాన్ డ్యాం నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది తెలుగుదేశం హయాంలో ప్రధాన డ్యాం పనులు అరవై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం పూర్తి చేయగా నాలుగున్నరేళ్లలో జగన్ చేసిన పనులు దాదాపు పద్నాలుగు శాతమే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవైనా పోలవరం సందర్శించిన జగన్ అధికారులతో సమీక్షించిన అనంతరం రెండు ఇరవై ఒకటి జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తామంటూ ప్రకటించారు అంటే అప్పటికి ప్రాజెక్టులో ఎలాంటి సమస్యలు లేవని తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు ప్రాజెక్టు పూర్తి చేసిందని ఆయన చెప్పకనే చెప్పారు మళ్లీ వేల ఇరవై మూడు ఆగస్టు ఏడున పోలవరం సందర్శించిన సీఎం జగన్ వేల ఇరవై ఐదు ఖరీఫ్ నాటికి పూర్తవుతుందని చెప్పారంటే ఆయన హయాంలోనే పనులు నెమ్మదించాయని ఐదేళ్లైనా మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయానని పరోక్షంగా అంగీకరించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు నివాసంలో అర్ధరాత్రి కేసీఆర్ కాలు జారిపడగా హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు ప్రస్తుతం సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు